రుద్రంగి మండల కేంద్రంలో ఈ రోజు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బైరిగంగ మల్లయ్య, జిల్లా కార్యదర్శి చిలక తిరుపతి, జిల్లా కార్యవర్గ సభ్యులు మనోహర్లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2016 లో మంత్రి ఈటెల రాజేందర్ రుద్రంగి మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ల కోసం భూమి పూజ చేశారని, కానీ ఇంతవరకు వాటి జాడ లేదని, కేవలం ఎన్నికల సమయంలోనే ఓట్లు అడగటానికి ఒక ఆప్షన్గా డబుల్ బెడ్రూమ్ల మాట చెప్పారని అన్నారు. మల్లు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో మంత్రి తలసాని యాదవ్కి లక్ష ఇల్లు ఏవి అని ప్రశ్నించగా సమాధానం చెప్పలేక పారిపోయాడని, మరియు ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించినందుకు వారిని అరెస్ట్ చేశారని తెలిపారు. అధికార పార్టీ ఇస్తానన్న లక్ష ఇల్లు కేవలం ఓట్ల కోసమని అప్పుడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన వారికి ఇచ్చారు. ఇప్పుడు ప్రజలకి అవి తప్ప ఎలాంటి ఇండ్లు అందలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శులు గడ్డం శ్రీనివాస్, తరేలింగం, గ్రామశాఖ అధ్యక్షుడు సామా మోహన్ రెడ్డి, నాయకులు కట్కూరి దాసు, గండి నారాయణ, అభిలాష్, మహిపాల్, మనోజ్, పలి గంగాధర్, పడాల శ్రీనివాస్, దయ్యాల శ్రీనివాస్, జనార్దన్, సిరికొండ రవి, రమేష్, గంగాధర్, బడియరప్ప, రమేషు, రాజు, వెంకటేషు, పల్లికొండ వినయ్, బండపల్లి సన్ని, ఎర్రం సన్ని మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మేము ఎప్పుడు పోరాడతాం అని అనుకుంటాం. అదేవిధంగా ఇదే గ్రామంలో డబల్ స్థానిక రుద్రంగి మండల పరిధి ఆవరణలో ఇక్కడ చేపల మార్కెట్ ఏరియాలో గత సాక్షాత్తు ఈటల రాజేందర్ గారు మంత్రి అయినటువంటి ఈటల రాజేందర్ గారు 2016 3-4 సంవత్సరాల క్రితం డబల్ బెడ్రూమ్లో ఇల్లు ఆశ చూపి అప్పుడున్న సెస్ ఎలక్షన్లో వాటిని ఓట్లు దండుకోవడానికి మాత్రమే కేవలం స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, మరి అప్పటి మంత్రి ఈటల రాజేందర్ గారు పెద్ద ఎత్తున భూమి పూజలు శిలాఫలకాలు చేసుకొని ఎక్కడ వేసిన గొంగలు అక్కడ 100-300 మంది గ్రామ పంచాయతీలకు వస్తే వాళ్ళందరూ అప్పుడు ఉన్న మేము మా వారు మా ఇక్కడ మేము అప్పుడు ఎంపీడీసీలం అప్పుడు ఆ సందర్భంలో వాళ్ళు అడిగితే మేము వస్తున్నాయి ప్రభుత్వం చెప్పిందని చెప్తే ఇప్పటికీ వాళ్ళు మమ్మల్ని నిలదీస్తున్నారు. మేము ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని నిలదీస్తే మిమ్మల్ని నిలదీయడం తప్ప దయచేసి ఏవో ప్రకటనలు వెలగడం కాదు. ఖచ్చితంగా ఇక్కడ ఇండ్లు మంజూరు చేయించడానికి స్థానిక నాయకులు కానీ మరి మంత్రి గారు కానీ వారందరూ ఆలోచించి ఈ ఇండ్లను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వచ్చే విధంగా చూడాలని డబుల్ బెడ్రూమ్లను, లేకుంటే మీకు అధికార లక్షణాలు కాదు లక్ష ఇండ్లు ఇవ్వడం కాదు మీకు అధికార లక్షణాలు కూడా కోల్పోతారని ప్రజలు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారని తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. మొన్నటి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మల్లు బట్టి విక్రమార్క గారు చేసినటువంటి ఛాలెంజ్ని స్వీకరించి నియోజకవర్గానికి 100,000 బెడ్రూమ్ల ఇళ్ళ చొప్పున కట్టిస్తామని చెప్పి ప్రభావ వర్గం 2016లో శంకుస్థాపన చేసి ఇంతవరకు ఎలాంటి ముగ్గుగూడం పోయకుండా ప్రజలను మభ్యపెడుతూ మాయచేసి 4 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఎలాంటి కట్టడం లేకపోవడం ద్వారా ప్రజలు చాలా మటుకు ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఇంతవరకు 2016లో పోసినటువంటి కొట్టినటువంటి కొబ్బరికాయలు ఇంతవరకు కనీసం అక్కడ పునాది రాయకూడదు పడకుండా పునాది కూడా దవ్వకుండా ఉండడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దయచేసి ఇకనైనా కానీ ప్రజలకు ఇచ్చిన హామీని మీరు ఇచ్చినటువంటి 2014లో ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇలాంటి సంక్షేమ పథకాలను ఇప్పటికైనా నెరవేర్చాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తెలియజేస్తున్నాం.